வெல்கம் டு ஃபர்ஸ்ட் குரு டிவி. மகாசிவுடு, பரமசிவுடு, கரளகண்டுடு, ఇలా శివునికి అనేక నామాలు ఉన్నాయి. కానీ శివుణ్ణి మనం లింగరూపంలో కొలుస్తాం. కానీ ఒక దేవాలయంలో పరమశివుడు తలకిందులుగా ఉంటాడు. అసలు తలకిందులుగా ఉండడం వెనక రహస్యం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. చాలా చోట్ల లింగ రూపంలోనే కనిపించే శివుడు ప్రముఖ క్షేత్రాల్లోనే విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. కానీ నిద్రించే భంగిమలో, తలకిందులుగా ఉన్న భంగిమలో శివుడు మన తెలుగు రాష్ట్రాల్లో దర్శనమిస్తున్నాడు. అదెక్కడో, ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా నాగులాపురం మండలం సరటుపల్లిలో మనకు పడుకుని ఉన్న మహాశివుడు కనిపిస్తాడు. క్షీరసాగర మధురం అప్పుడు లోక కళ్యాణం కోసం హాలాహలాన్ని మింగిన శివుడు విష ప్రభావం వల్ల కాసేపు స్పృహ తప్పి పడిపోయి అమ్మవారి ఒడిలో శ్రద్ధ తీరుతుంటే కంగారు పడిన దేవతలు శయన రూపంలో ఉన్న శివుణ్ణి సేవించుకున్నారని, అప్పుడు తన కంఠంలో ఉన్న గరళాన్ని అందరికీ చూపించి అభయమిచ్చాడని స్థల పురాణం. ఈ ప్రాంతానికి సురులు వచ్చి శివుణ్ణి పూజించినందున సురులపల్లిగా, కాలక్రమేణా సురులపల్లి సరటుపల్లిగా మారింది. శివరాత్రి రోజున ఈ శివుణ్ణి దర్శిస్తే ఆరోగ్య సమస్యలు పోతాయని భక్తుల విశ్వాసం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం యనమదుర్రులో శివుడు తలక్రిందులుగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఈ గుడికి వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. శీర్షాసనంలో తపస్సు చేస్తున్న శివుడి జటాజుటం నేలకు తగులుతూ ముఖం, పాదాలు, ఉదరం, మోకాళ్ళు పైకి ఉండి పక్కనే అమ్మవారు కొలువై ఉంటుంది. జగన్మాత పార్వతీదేవి నెలల పిల్లాడైన కుమారస్వామిని ఒడిలో లాలిస్తున్నట్లు ఉండడం ప్రత్యేకత. ఈ గుడి వెనుక ఒక పురాణ కథ ఉంది. లోకాన్ని పట్టి పీడుస్తున్న శంబరుణ్ణి అంతం చేయాలనుకున్న యమధర్మరాజు, శంబరుడు శివుని భక్తుడని, శంబరుణ్ణి అంతం చేయాలంటే శివుడి ఆజ్ఞ తీసుకోవాలని శివుడి గురించి తపస్సు చేస్తాడు. అదే సమయంలో కైలాసంలో తలక్రిందులుగా తపస్సు చేస్తున్న శివుడు పక్కనే బాలింత పార్వతీదేవి యమధర్మరాజు తపస్సు చేస్తున్న చోట ప్రత్యక్షం అయ్యారని పురాణ కథ. యమధర్మరాజే స్వయంగా ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించి గుడి కట్టి గుడికెదురుగా ఒక కోనేరును ఏర్పాటు చేశాడని, ఈ కోనేరులో స్నానం చేసి ఆ శివుణ్ణి దర్శించుకుంటే అకాల ప్రాణభయం ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చూశారు కదండి ఈ దేవాలయంలో తలకిందులుగా శివుడు ఎందుకున్నారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే మా ఫస్ట్ గురు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.